హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బికాజ్ మన ఇండియా ఇప్పుడు వరల్డ్లోనే ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయింది. జీడిపి ఎస్టిమేట్స్ ప్రకారం మనం యూకేని వెనక్కి నెట్టి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం వరల్డ్స్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయినా మన దేశంలో పేదరికం ఇంకా ఎందుకుంది? ఇన్ఫ్యాక్ట్ మన జీడిపికి సంబంధించిన ప్రీవియస్ 10 ఇయర్స్ యొక్క డేటాను కనుక చూస్తే మన జీడిపి ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంది. కేవలం 2020-21లో మాత్రమే కోవిడ్ కారణంగా జీడిపి లో అయింది. అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లోనే జీడిపిలో గ్రోత్ కనిపించింది. జీడిపి కంటిన్యూస్గా గ్రో అవుతున్నా కానీ మన కంట్రీలోని ప్రజలు ఇంకా పూర్గా ఉన్నారంటే, దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా పబ్లిష్ చేయబడిన ఒక రిపోర్ట్ని చూడాలి. మనం ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ 2021-22లో జీడిపి గ్రోత్లో అగ్రికల్చర్ వల్ల వచ్చిన కాంట్రిబ్యూషన్ 21 లాక్ క్రోర్ అని చూడొచ్చు. అలానే అన్ని సెక్టార్స్ యొక్క జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్ 136 లాక్ క్రోర్స్ ఉంది. జీవీఏ ఎట్ బేసిక్ ప్రైసెస్ అనేది బేసిక్గా జీడిపి వాల్యూ నుంచి ట్యాక్సెస్ని తీసేస్తే వస్తుంది. దీన్ని బట్టి చూస్తే జీడిపిలో అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ కేవలం 15% ఉంది. మన కంట్రీలోని మొత్తం పాపులేషన్ ప్రజెంట్ 138 క్రోర్స్. వీరిలో 65% వరకు అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉన్నారు. అంటే మన దేశంలో 65% మంది జీడిపికి కేవలం 15% కాంట్రిబ్యూట్ చేస్తున్న సెక్టార్ పైనే ఆధారపడి ఉన్నారు. ఇదంతా చూసి మనం ఏం కంక్లూషన్కి రావచ్చంటే, మన దేశంలో అగ్రికల్చర్ పైన డిపెండ్ అయిన మెజారిటీ ఆఫ్ పాపులేషన్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా తక్కువగా ఉంది అని. ప్రీవియస్ 10 ఇయర్స్ డేటాను కనుక కంపేర్ చేస్తే జీడిపిలో అగ్రికల్చర్ యొక్క పర్సంటేజ్ అనేది కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. ఈ రీజన్ వల్లే జీడిపి పెరుగుతున్నా కూడా మన దేశంలోని మెజారిటీ ఆఫ్ పాపులేషన్ యొక్క లైఫ్స్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. ఇప్పటికీ వీళ్ళు పేదరికంతో సఫర్ అవుతున్నారు.